Wisnu Sesiwatmam Cetur Kuyam Asanna Vadanam Yaye Sarva Vighro Pacham Tai Adajanana Parpatkam Adajanana Maharnisham Ayetadantam Bhattanam Ekadam Tam Upasmahi Ekadam Tam Upasmahi Vagardha Vivasam Vruttam Vagardha Prithivattaye Jagataha Pitaram Vande Parvati Parameshwaram మానవ జాతి సముద్రణ కోసాన్ని భగవంతుడు అనేక ప్రదేశాలలో అనేక నామాలతోటి అనేక రూపాలతోటి ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. అలా అవతరించినటువంటి రూపాలలో హిందువులకు ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది కాశీక్షేత్రం. ఆ కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ మనందరినీ ఉద్ధరించడం కోసం కాశీ విశాలాక్షి అమ్మవారితో సహా విశ్వేశ్వరుడిగా ఇక్కడ జన్మించడం ఆవిష్కరించబడడం అవతరించడం అనేది జరిగింది. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే ఏ పనిని కూడా మనం చేయలేము. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే మనం ఈవేళ ఏ పని అయినా చేయగలుగుతున్నామన్నా లేదా ఒక వస్తువుని కొనగలిగిన ఒక వస్తువుని మనం కలిగి ఉన్న ఒక భవనాన్ని మనం కలిగి ఉన్న ఒక స్థలాన్ని కలిగి ఉన్న దేనిని కలిగి ఉన్న దానిని అంతటిని భగవంతుడు మనకి ఇస్తాడు. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. అందుకనే ఆయన ఐశ్వర్య స్వరూపుడు. ఆ ఐశ్వర్య స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని యొక్క సన్నిధానంలో మనం అందరం ఉన్నాం. ఎందుకంటే మానవుల చివరికి చేరవలసినటువంటి భూమి కైలాస భూమి. కాబట్టి ఆ కైలాస భూమిలో మనకి మోక్షాన్ని ప్రసాదించే ఆ భగవంతుడు పరమేశ్వరుడు. ఆయన శక్తితో కూడి మనకి అనేకమైన శక్తులను ప్రసాదిస్తూ ఉన్నాడు. శక్తులన్నిటి ఆ పరమాత్ముడు మనకు సదా సర్వదా ప్రసాదిస్తూ ఉండాలని ఒకసారి వినాయక ప్రార్థన. శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ఒక శ్లోకము దాని యొక్క భావంలో తెలిసినప్పుడు మనము ఆ రూపాన్ని ఆ మూర్తిని మనం ఆరాధించుకోవడానికి మన మనస్సులో నిలుపుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మనం చేసే ప్రార్థన శ్లోకాలలో ఏ శ్లోకాన్ని మనం చదువుతూ ఉన్నామో దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకున్నట్లయితే స్వామిని చేరుకోవడానికి చాలా సుగమ మార్గం అవుతుంది. ఇది అందరం తప్పనిసరిగా ఈ శ్లోకానికి ఈవేళ వచ్చిన అవకాశంలో ఈ శుక్లాంబర ధర్మం అనేదానికి అర్థం చెప్తాను. తర్వాత నుంచి స్వామివారిని ఎలా మనం అర్చనగా చేసుకుంటూ ఉండాలో గమనించగలం. శుక్ల తెల్లనైనటువంటి అంబరము వస్త్రములు ధరం ధరించినటువంటి వాడు. ఇది వినాయక ప్రార్థన మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆదౌ పూజ్యో గణాధిప మొట్టమొదటిగా ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా ఆదరించబడేవాడు అర్చించబడేవాడు శ్రీ మహాగణాధిపతి. అందుకని ఆయనను మొదటగా ఆరాధించేటప్పుడు ఆయన యొక్క స్వరూపాన్ని ఏదో చదువుతున్నామని కాకుండా అర్థవంతముగా కూడా చదివినట్లయితే మనకి ఏదైనా అర్థం తెలిసినప్పుడు ఏ భావానికి వ్యర్థత ఉండదు. తెల్లనైనటువంటి వస్త్రములు ధరించినటువంటి వాడు అంతటా నిండి ఉన్నటువంటి వాడు విష్ణువు అంటే వివిధ వ్యాప్రవతీతి విష్ణువు. కాబట్టి అంతటనూ నిండి ఉన్నటువంటి వాడు తెల్లనైనటువంటి చంద్రుని వలె వర్ణము కలిగినటువంటి వాడు నాలుగు భుజములు కలిగినటువంటి వాడు ప్రసన్నమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు. అందుచేత ఈ ప్రసన్నవదనైనటువంటి వాడు మనందరికీ కూడా ప్రసన్నమై మనందరినీ కూడా అనుగ్రహించాలి.
కావాలి అని మనం మొదటగా ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం ఆధునికంగా ఆలోచించినప్పుడు గణపతి అనగానే పరమేశ్వరి యొక్క కుమారుడు గణపతి అని కాకుండా మనలో కూడా కొన్ని గణాలు ఉన్నాయి. ఈ గణాలు భావములు ఆవేశములు సక్రమమైన మార్గంలో సాత్విక గుణంలో తీసుకెళ్ళగలిగేవాడే స్వామి. అందుకని ప్రతి కార్యక్రమాన్ని కూడా వినాయక స్వామి వారి యొక్క పూజ యాత్ర మన హిందూ ధర్మంలో చెప్పబడుతూ వచ్చింది. ఈవేళ ఆ వినాయక స్వామి మీ యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చి మీరు తీసుకున్నటువంటి ఈ వస్తువు నిరంతరము మీకు ఉపయోగపడుతూ అనేక మందికి కూడా ఉపయోగపడేలాగా ఆ పరమేశ్వరుని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ఈ అవకాశాన్ని ఇక్కడ కాశీ విశాలాక్షి సమేతుడైనటువంటి విశ్వేశ్వర సన్నిధానంలో నాకు ప్రసాదించినటువంటి ఆ భగవంతుడికి భక్తులైనటువంటి మన మాధవ గారికి అలాగే ఇక్కడ ఉండేటటువంటి వేద పండితులకి అర్చక స్వామికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరము భగవంతుణ్ణి చేరడానికి మనకు వచ్చేటటువంటి వాక్యములే మనకి వినపడుతూ ఉండాలి. వాటినే మనం కూడా అంటూ ఉండాలి. కలియుగంలో నామస్మరణమే చాలా గొప్పది కాబట్టి అందరూ కూడా శివాలయంలో ఉన్న మన భక్తులందరూ ఒక్కసారి మనస్సులను ఏకాగ్రత చేసి పరమేశ్వరుని స్మరించుకుందాం. ఒకసారి అందరూ కూడా చెప్పండి, ఓం నమః శివాయ. 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 ఎక్కడో కేరళలో ఉన్నట్టుగా ఇక్కడ కరుమూరి అమ్మవారు కూడా మనకు ఉన్నారు. ఇక్కడ చాలా విశేషం ఈ దేవాలయ విశేషాలు అది కూడా ఒకటి. ఎందుకంటే ఎక్కడైనా అమ్మవారు పార్వతి రూపంలోనో ఇంకో రూపంలోనో కనపడుతూ ఉంటుంది. కానీ కరుమూరి మాత అనేటువంటి పేరుతోటి ఆ అమ్మ ఇక్కడ కలిసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క యోగక్షేమాలని చూస్తోంది అంటే మనందరం కూడా చాలా అదృష్టవంతులం. కాబట్టి అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉంటాయి, ఉన్నట్లే కాదు అన్నీ ఉంటాయి. కాబట్టి మన వాక్యంలో మార్పు, అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ అమ్మకి మనం శతదా సహస్రదా వందనాలు చేసుకుంటూ సెలవు.